Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nimmagadda sadinchindi emiti, sadinchedi emiti. Nimmagadda Ramesh Kumar, Nyaya Porata Jesi, Rashtra Ennikala Commissioner Padavini Dakkinchukunaru. Ee samayamlo ayana Rashtra Prabhutvamto ika mukhamukhi talapadaleni vairanni srushtinchukunaru. Nimmagadda Ramesh Kumar ku vache edadi March varaku padavi kalam untundi. Ante maro 8 nelal paatu ayana Rashtra Ennikala Adhikariga untaru. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు సహకరిస్తుందా లేదా అన్నదే ప్రశ్న. నిజానికి గవర్నర్ ఆదేశాల్లోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ఎన్నికల అధికారికి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తప్ప ఎలాంటి పని ఉండదు. 5 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో జరపడమే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాల్సి ఉంటుంది. ఎన్నికల తర్వాత ఆ పదవికి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో 8 నెలల్లో తన పదవి నుంచి దిగిపోతున్నారు. కరోనా సమయంలో ఇప్పుడు ఎన్నికలు జరిపే పరిస్థితి లేదు. ఏపీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఎన్నికలు మరో 6 నెలల వరకు జరిగే అవకాశం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలన్నా రాష్ట్ర ఎన్నికల అధికారికి ప్రభుత్వ సహకారం అవసరం. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్యాక్షన్ ప్రభుత్వం నడుస్తోందని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అదే సమయంలో బీజేపీ నేతలతో ఒక ప్రైవేటు హోటల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు జరిపేందుకు ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించే అవకాశం ఉండదు. గతంలో ఐఏఎస్ ఐపీఎస్లపై చర్యలు తీసుకోమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించినా ప్రభుత్వం లైట్గా తీసుకుంది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ 8 నెలల పాటు బెజవాడలో కాలక్షేపం చేసి వెళ్లాల్సిందేనని అధికార పార్టీ నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి బాధ్యతలను చేపట్టినా ప్రత్యేకంగా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదంటున్నారు. కానీ ప్రభుత్వం పరువు కోల్పోయిందన్నది మాట మాత్రం వాస్తవం.